రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జిటి రోడ్ నెల్లూరు యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రాఘవ్ ప్రీతం. నేను కార్నియా అంటే నల్లగుడ్డు రిఫ్రాక్టివ్ సర్జరీ అండ్ క్యాట్రాక్ట్ సర్జరీని. సో ఈరోజు మనం రిఫ్రాక్టివ్ సర్జరీ లేజర్ ఐ సర్జరీ డ్రై ఐ గురించి తెలుసుకుందాం. డాక్టర్ రాఘవ్ ప్రీతం, డాక్టర్ గారు కంటి చూపుకు సంబంధించి సాధారణంగా వచ్చే సమస్యలు ఏమిటి? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇండియా ద్వారా నిర్ధారమైన 5 మేజర్ కంటి సమస్యలు. 1 రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కంటి అద్దాలు. కంటి అద్దాల లోపం దగ్గర చూపు ఉండొచ్చు, దూరం చూపు ఉండొచ్చు, రెండింటికి కూడా ఉండొచ్చు. 2 క్యాట్రాక్ట్ అనగా శుక్లం. వయసు పెద్దగా అయిన వాళ్ళకి, 50 దాటిన వాళ్ళకి కంటి శుక్లాలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కంటి చూపు తగ్గే అవకాశం ఉంది. 3 డయాబెటిక్ రెటినోపతి. మనకందరికీ తెలుసు ఇండియా అన్నది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో డయాబెటీస్ డే టు డే పెరుగుతూ పోతుంది. దానివల్ల కంటి నరాల్లో ప్రాబ్లం వచ్చి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. 4 గ్లకోమా అంటే నీటి శుక్లాలు. కంటిలో ఉన్న ఒత్తిడి పెరగడం వల్ల, కంటి నరం మీద ప్రెషర్ పడడం వల్ల చూపు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి కంటికి సంబంధించిన చాలా కామన్ ప్రాబ్లమ్స్. డాక్టర్ గారు, లేజర్ ఐ సర్జరీ అంటే ఏమిటి? లేజర్ ఐ సర్జరీ అన్నది పలు రకాలుగా ఉంటుందండి. లేజర్ అన్న పదం లైట్ అసిస్టెడ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అంటాం. చాలా సింపుల్గా చెప్పాలంటే సూర్యుడి కిరణాల దగ్గర నుంచి కూడా మనకు లైట్ వస్తుంది. ఆ లైట్లో చాలా డిఫరెంట్ రకాల కిరణాలు ఉంటాయి. యూవీ రేడియేషన్స్ కానీ, ఐఆర్ రేడియేషన్స్ కానీ, విజువల్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ అని కానీ, వేవ్ లెంత్కి సంబంధించి డిఫరెంట్ రేడియేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక భాగం అంటే ఒక రేడియేషన్ యూవీ లైట్ అయి ఉండొచ్చు, ఇన్ఫ్రారెడ్ రేస్ అయి ఉండొచ్చు. దాన్ని యూజ్ చేసి కంటికున్న ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడాన్ని లేజర్ ట్రీట్మెంట్ అంటాము. ఇది పలు రకాలుగా ఉండొచ్చు. మొట్టమొదటిది అద్దాలు లేకుండా చేసే సర్జరీ. EX500 ఎగ్జైమర్ లేజర్లో ఆర్గన్ ఫ్లోరైడ్ లేజర్ ద్వారా కంటి సైట్ని తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ లేజర్. డయాబెటిక్ రెటినోపతిలో అబ్నార్మల్ వెజిల్స్ అనగా రక్త కణాలు అబ్నార్మల్గా డెవలప్ అయినప్పుడు దాన్ని హీల్ చేయడానికి చేసేది గ్రీన్ లేజర్. ఇలాగే డయోడ్ లేజర్, యాగ్ లేజర్, ఇలాగ చాలా రకాల లేజర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటుంది ఎగ్జైమర్ లేజర్ గురించి. ఇది ఏదైతే సైట్ ఉన్న వాళ్ళకి సైట్ లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, లేజర్ ఐ సర్జరీ ఎవరికి చేస్తారు? లేజర్ ఐ సర్జరీ అన్నది 18 దాటిన వాళ్ళకి, ఎవరికైతే సైట్ స్టేబుల్గా ఉందో అంటే 1 సంవత్సరం, 1.5 సంవత్సరం ద్వారా దాకా కూడా వాళ్ళకి సైట్ ఎవరికైతే స్టేబుల్గా ఉందో వాళ్లకు 18 దాటిన తర్వాత లేజర్ ఐ సర్జరీ అన్నది జరుగుతుంది. లేజర్ ఐ సర్జరీలో చాలా రకాలు ఉంటాయి. 1 కాంటూరా లేజర్, 1 పిఆర్కే, 3 ఫెమ్టోసెకండ్ లేజర్, 4 స్మైల్. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి లేజర్లో. దీంట్లో మోర్ కామన్గా చేసేది పిఆర్కే అంటాము, ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ. దీని అప్గ్రేడెడ్ వర్షన్నే మనం కాంటూరా లేజర్ అని అంటాము. దీంట్లో ఏం చేస్తామంటే కంటి నల్లగుడ్డులో చిన్న లేయర్, ఎపిథీలియం అంటాం, దాని టాప్ లేయర్ని రిమూవ్ చేసి లేజర్ని డైరెక్ట్గా డెలివర్ చేస్తాం. లేజర్ డైరెక్ట్గా డెలివర్ చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా సైట్ కరెక్షన్ జరుగుతుంది. ఈ సైట్ కరెక్షన్ అన్నది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దూరదృష్టి ఉన్న వాళ్ళకి అంటే మయోపియా వాళ్ళలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 2 కేటగిరీ అన్నది హైపర్ మెట్రోపియా. ఎవరికైతే దూరం చూపు, దగ్గర చూపు రెండూ తక్కువ కనిపిస్తాయో వాళ్ళలో కూడా ఈ సర్జరీ చేయొచ్చు. ఏజ్ లిమిట్ వరకు వచ్చేసరికి 18 నుంచి 40 ఇయర్స్ ఏజ్ వరకు మనం ఈ ఎగ్జైమర్ లేజర్తో కరెక్షన్ చేయవచ్చు. 40 ఇయర్స్ తర్వాత దగ్గర చూపు ప్రాబ్లమ్స్, చత్వారం ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళీ అద్దాలు అవసరం ఉంటుంది కాబట్టి 40 దాటిన తర్వాత యూజువల్లీ రికమెండ్ చేయము. బట్ ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా అద్దాలతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ సర్జరీ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, లేజర్ ఐ సర్జరీ వల్ల ఉపయోగాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించండి. లేజర్ ఐ సర్జరీ వల్ల మేజర్ బెనిఫిట్, అద్దాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలాసార్లు అద్దాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అద్దాలు వేసుకోవడం వల్ల కొంచెం మ్యాగ్నిఫికేషన్, మెనిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ప్లస్ చాలా యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్, స్విమ్మింగ్ లాంటివి కావచ్చు, అడ్వెంచర్ స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటివి చేయడానికి ఇబ్బంది ఉండొచ్చు లైఫ్లో. దాని తర్వాత డిపెండెన్సీ,
మార్నింగ్ లేవగానే అద్దాలు లేకుండా చాలామందికి పని జరగకపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అద్దాల నుంచి ఫ్రీడమ్ లభిస్తుంది. సో దీనికోసమే మేజర్గా మనం లేజర్ ఐ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. సో దీనిగల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతి ప్రొసీజర్కి దానికి తగ్గట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సర్జరీస్ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఫెమ్టో సెకండ్ లేజర్ సర్జరీ అని ఉంది, దాంతికి సంబంధించి ఫ్లాప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, కార్నియా ఓవరాల్ స్టెబిలిటీ అంటే నల్లగుడ్డ ఒక స్ట్రెంగ్త్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, బట్ ఇది చాలా తక్కువ, లెస్ దాన్ 1% ఆఫ్ ద కేసెస్లోనే అవుతుంది. రెండోది పిఆర్కే కానీ కాంటూరా కానీ చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, స్లోగా విజువల్ రికవరీ కంప్లీట్గా ఉంటుంది, కానీ కొన్నిసార్లు కంట్లో తెల్లగయ్యే అవకాశం ఉంటుంది, దీన్నే హేజ్ అంటాము, బట్ ఇది కూడా లెస్ దాన్ 1% ఆఫ్ ద కేసెస్లో వచ్చే అవకాశం ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ కాంటూరా ద్వారా 2-3 రోజుల దాకా చేసిన తర్వాత కొద్దిగా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది, ఒత్తుకునే సెన్సేషన్ ఉంటుంది. 1 week తర్వాత ఆల్మోస్ట్ పెయిన్ కంప్లీట్గా తగ్గిపోతుంది, వర్క్ కూడా కంప్లీట్గా రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇవి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి చాలా రేర్గా జరిగే అవకాశం ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సర్జరీస్ చాలా హై కాంపాక్ట్ ఆపరేషన్ థియేటర్స్లో చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే రేట్ చాలా చాలా తక్కువ. డాక్టర్ గారు, డ్రై ఐ డిసీజ్ అంటే ఏమిటి? డ్రై ఐ డిసీజ్ కంట్లో నీటి శాతం తగ్గడం లేదంటే కళ్ళు ఒత్తుకుంటూ ఉండడం, నొప్పిగా ఉండడం, ఇలా ఉన్న వాళ్ళని యూజువల్లీ డ్రై ఐ సిండ్రోమ్ అంటాం. దీంట్లో కంట్లో ఉన్న నీటి శాతం కొంచెం తగ్గుతుంది. ఇది నార్మల్గా వయసుతో పాటు కూడా తగ్గచ్చు. కొన్నిసార్లు ఎక్కువ కంప్యూటర్ యూజర్స్లో కానీ, ఫోన్ సెల్ ఫోన్ యూజర్స్లో కానీ, డిజిటల్ స్క్రీన్ యూజర్స్లో కానీ ఇది చాలా కామన్గా కనిపిస్తుంది. దీనికి మేజర్ కారణం అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కన్ను రెప్ప సరిగ్గా ఆడించకపోవడం వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే మనం స్క్రీన్ చూస్తామో ఫోన్ చూస్తామో చాలాసార్లు కన్ను రెప్పలు కొట్టడం మర్చిపోతాం అన్నమాట. చాలా సీరియస్గా స్ట్రెయిన్ చేస్తూ మనం స్క్రీన్ చూడడం వల్ల కొంతసేపటికి కంటి ముందున్న లేయర్, టియర్ ఫిల్మ్ అంటాము, అది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కంట్లో ఒత్తుకునే సెన్సేషన్ కానీ, నొప్పి పుట్టడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సింటమ్స్ స్టార్ట్ అవుతాయి. స్లోగా డే బై డే ఇదే ఒక హ్యాబిట్ లాగా అవ్వడం వల్ల ఓవర్ టైం చాలా మటుకు మందికి డైలీ 2-3 times వరకు కన్ను ఒత్తుకున్నట్టు, జిల్లలుగా ఉండడం, రుద్దాలు అనిపించడం, ఇలాంటి సింటమ్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా 20-20-20 రూల్ అంటాం. 20-20 రూల్ అంటే ఎప్పుడైనా మనం స్క్రీన్ చూస్తున్నా, ఎప్పుడైనా ఫోన్ చూస్తున్నా, ఎవ్రీ 20 మినిట్స్కి అట్లీస్ట్ మనం బ్రేక్ తీసుకొని 20 seconds కళ్ళు మూసుకోవడం కానీ లేదంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్ని చూడడానికి కానీ ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, కంప్యూటర్ యూజర్స్ డ్రై ఐ డిసీజ్ బారిన పడకుండా ఏమి చేయాలి? కంప్యూటర్ యూజర్స్లో ముఖ్యంగా ఏమవుతుందంటే చాలా మటుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు లేదంటే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, చాలామందికి ఆల్మోస్ట్ 8-10 hours కంప్యూటర్ చూడాల్సే ఉంటుంది డే టు డే లైఫ్లో. వాళ్ళ జాబ్ పరంగా అది చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అవుతుంది. ఇది కాకుండా కూడా చాలామందికి ఫోన్ యూజ్ చేసే అవసరం ఉంటుంది, ప్లస్ చాలామంది చాలా టైం ఫోన్ కంటిన్యూస్గా యూజ్ చేస్తారు. సో వీళ్ళలో ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా అంబియంట్ లైట్ అంటాం, రూమ్లో ఉండే లైట్, తర్వాత రూమ్లో ఉండే టెంపరేచర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో లైట్ ఎప్పుడు డైరెక్ట్గా స్క్రీన్ వైపుకి ఫోకస్ చేయకూడదు, లైట్ స్క్రీన్కి అగేన్స్ట్గా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే లైట్ ఫోకస్ మన కంటి వైపుకి తగ్గుతుంది, ఎందుకంటే ఆర్టిఫిషియల్ లైట్ కూడా మన ఐస్లోకి వెళ్తుంది, ప్లస్ రూమ్లో ఉన్న లైట్ కూడా మన కంట్లోకి వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద లైట్ ఎంత ఎక్కువ లైట్ వెళ్తుందో అంత ఎక్కువ ఇబ్బంది పడతారు. సో దానివల్ల ఏం చేయాలంటే లైట్ అంతా అవే ఉండాలి, స్క్రీన్ లైట్ మాత్రం మనకు వరకు వచ్చేలాగా చూసుకోవాలి. సెకండ్ది ఇందాక నేను చెప్పినట్టు 20-20 రూల్, ఎవ్రీ 20 మినిట్స్కి 20 seconds బ్రీఫ్గా బ్రేక్ తీసుకుంటే ఆ కంటి స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతాయి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, కంటి రెప్పల్ని బాగా కంప్లీట్గా ఫుల్గా క్లోజ్ చేసి ఓపెన్ చేయడం అనేది ఒక హ్యాబిట్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే దగ్గర చూపులో అంటే స్క్రీన్ కానీ ఫోన్స్ కానీ చూస్తామో మనం కంటిని సరిగ్గా కొట్టడం మర్చిపోతుంటాం. సో ఆ టైంలో ఏం చేయాలంటే ఖచ్చితంగా బాగా బ్లింక్ చేయడం, ఆ బ్లింక్ కూడా ఫుల్గా ఉండాలి. ఎప్పుడు హాఫ్ బ్లింక్ చేస్తే కూడా ఆ టియర్ ఫిల్మ్ ఏదైతే ఉందో డీజనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే దాని క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా బాగా కళ్ళు ఆడించడం, టైం టు టైం బ్రేక్ తీసుకోవడం, మోర్ ఇంపార్టెంట్లీ డాక్టర్ ఏదైనా మీకు ఏదైనా సింటమ్స్ స్టార్ట్ అయితే డాక్టర్ని వెంటనే కలవడం, ఎందుకంటే డ్రై ఐకి సంబంధించి చాలా టెస్ట్లు కూడా ఉంటాయి. సో మీ లెవెల్ ఆఫ్ డ్రైనెస్ని అసెస్ చేయడానికి కూడా మా దగ్గర టెస్ట్ ఉంటాయి. ఒకవేళ అర్లీ లెవెల్ ఉంటే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, లేట్ లెవెల్ అయితే వేరేలా ఉంటుంది. సో అర్లీ లెవెల్ ట్రీట్మెంట్లో చిన్నగా అంటే సింపుల్గా కొన్ని ఐ డ్రాప్స్ ద్వారానే కంప్లీట్ చేయొచ్చు ట్రీట్మెంట్ని. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. దీంతోపాటు
ఫుడ్ హ్యాబిట్స్లో ఎప్పుడైతే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేస్తామో దాంట్లో ఉన్న మినరల్స్ విటమిన్స్ కాన్సన్ట్రేషన్స్ వల్ల కూడా బాడీలో ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎప్పుడైతే వాపు వచ్చే అవకాశం తగ్గుతుందో డ్రై ఐ అన్నది కూడా ఒకటి వాపుకి రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి డ్రై ఐ కూడా ఓవరాల్గా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా క్యారెట్స్ తినడం వల్ల, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడం వల్ల అంటే పచ్చి ఆకుకూరలు తినడం వల్ల, లేదంటే ఫ్రూట్స్ బనానా యాపిల్ మ్యాంగో ఇలాంటివి తినడం వల్ల కూడా వాటర్ కాన్సన్ట్రేషన్ కంట్లో బాగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. డాక్టర్ గారు, డ్రై ఐ డిజీస్ కి ట్రీట్మెంట్ ఏమిటి? సో డ్రై ఐ ట్రీట్మెంట్ కి మనం చెప్పుకుంటున్నట్టే డిఫరెంట్ స్టేజ్ బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనం రోజు ఇంట్లో ఏదైతే చేసుకోవచ్చో అదైతే చెప్తాను. ముఖ్యంగా గోరువెచ్చని నీళ్ళతో కాపురం పెట్టుకోవడం అంటాం. సో దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే కొంచెం చిన్న గిన్నెలో గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఒక చిన్న కర్చీఫ్ని దాంట్లో అద్దుకొని కంటి మీద, కంటి రెప్ప పైన బాగా పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇది చేసిన తర్వాత పైరెప్పని కిందకి, కింద రెప్పకి పైకి బాగా ఇలాగ మసాజ్ చేయాలి. సో ఇది చేయడం వల్ల కంట్లో ఉండే మెబోమియన్ గ్లాండ్స్ అంటాం, ఈ గ్లాండ్స్ నుంచే మనకి వాటర్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ కంట్లో పెరుగుతుంది. సో అవి బాగా సెక్రీట్ అవుతాయి. దానివల్ల మీకు వచ్చే సిమ్టమ్స్ కూడా చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది చాలా న్యాచురల్ మెథడ్. ఇది చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇది డబ్బులకి సంబంధించిన ప్రాబ్లం కూడా కాదు. సో ఇది డైలీ అందరూ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదు. ఎవరైతే 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందో, ఎవరైతే ఎక్కువ స్క్రీన్స్ యూజ్ చేస్తారో వాళ్ళ నుంచి 80 ఇయర్స్ వరకు కూడా ఇట్లాంటి కంటికి కాపురం అన్నది డైలీ పెట్టుకోవచ్చు. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే కాపురం వేడి నీళ్ళతో పెట్టుకోవాలన్నా చల్లనీళ్ళతో పెట్టుకోవాలని అడుగుతారు. కంట్లో జిలల్లాగా ఉంటే చల్లనీళ్ళు కానీ లేదంటే ఐస్ కానీ పెట్టుకోవచ్చు. అలా కాకుండా కంట్లో ఒత్తుకున్నట్టు ఉండడం వల్ల కానీ నొప్పి ఉన్నా కానీ గోరువెచ్చని నీళ్ళతో కాపురం పెట్టుకుంటే చాలా చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఎప్పుడైతే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతారో, డాక్టర్ మీకు కొన్ని డ్రాప్స్ ఇస్తారో, దాని పేరే లుబ్రికేటింగ్ డ్రాప్స్ అంటాము. ఇది జస్ట్ ఆర్టిఫిషియల్గా మీ వాటర్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో కంట్లో, దానిని సప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ కంప్లీట్గా డ్రాప్స్ మాత్రం హెల్ప్ చేయలేవు. డ్రై ఐ డిసీస్లో ఏమవుతుందంటే డ్రాప్స్ వేసుకున్నప్పుడు మాత్రం సెన్సేషన్ చాలా బాగుంటుంది. అంటే వేసుకున్నప్పుడు మీకు చాలా బాగా అనిపించచ్చు, కానీ డ్రాప్స్ ఆపగానే ఇమీడియట్గా మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ వాపసు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే గోరువెచ్చని నీళ్ళతో డైలీ 2 టైమ్స్ కాపురం పెట్టుకొని డ్రాప్స్ 3 to 4 టైమ్స్ వాడుకుంటూ ఉంటే డ్రాప్స్ వేసుకున్నంత వరకు, కాపురం పెట్టుకున్నంత వరకు ప్రాబ్లం ఎక్కువ కాకుండా కూడా ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. డాక్టర్ గారు, క్యాటరాక్ట్ అంటే ఏమిటి? క్యాటరాక్ట్ అంటే కంటిశుక్లాలు. కంటిశుక్లాలు యూజువల్లీ వయసు పెరిగే కొద్దీ కంటిశుక్లాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 40 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి చాలా కామన్గా వస్తుంది. దాని ముందు ఏజ్లో కూడా కొంతమందికి వస్తుంది. సో వాళ్ళకి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ వేరే ఇతర థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా శుక్లం తొందరగా ముదిరే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ యూజువలీ ఏజ్ వైజ్ సెనైల్ క్యాటరాక్ట్ అంటాం. వయసుతో పాటు వచ్చే శుక్లాన్ని 40 ఇయర్స్ నుంచి 65-70 ఇయర్స్ దాకా కూడా రావచ్చు. అందరికీ శుక్లం ఒకేలాగా ఉండదు. కొంతమందికి త్వరగా ముదిరే అవకాశం ఉంటుంది, కొంతమందికి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఏజ్ దాటిన తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గల కారణాలు ముఖ్యంగా చెప్పుకునేది, మొదటిది ఇందాక నేను చెప్పినట్టు షుగర్ ఉండడం. షుగర్ ఉన్న వాళ్ళకి శుక్లం త్వరగా ముదిరే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా త్వరగా డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోవాల్సి ఉంటుంది. రెండోది, ఎవరైతే ఎక్కువ ఎండ పనికి వెళ్తారో, లేబర్ పని చేసే వాళ్ళకి కానీ లేదంటే పొలంలో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరైతే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో, సూర్యుడి కిరణాలు ఎక్కువ కంటి లోపలికి వెళ్తాయో, వాళ్ళకు కూడా శుక్లం త్వరగా ముదిరే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా త్వరగా చూపించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అలా కాకుండా అంబియంట్ టెంపరేచర్, ఎవరైతే ఏసీలో వర్క్ చేస్తారో, ఇండోర్స్లో వర్క్ చేస్తారో, వాళ్ళకి శుక్లం రావడం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. శుక్లం చాలా రకాల్లో ఉంటుంది. దాంట్లో ముఖ్యమైన రకం న్యూక్లియర్ క్యాటరాక్ట్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ శుక్లం ముదురుతుంది, కానీ చూపు బాగానే ఉంటుంది. బట్ ఒక్కసారి ఏజ్ పెరిగిన తర్వాత కంప్లీట్గా శుక్లం ఒకేసారి ముదిరిపోతుంది, కంప్లీట్గా చూపు డౌన్ అయ్యే అవకాశం అవుతుంది. దానివల్లనే ఒకవేళ మీకు చూపు బాగా కనపడుతున్నా కూడా
40 నుంచి 40 ఏజ్ గల వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కంటి డాక్టర్ దగ్గర చూపించుకుంటుండాలి. ఏ గ్రేడ్లో మీ క్యాట్రాక్ట్ ఉందో మీకు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారిగా అది ఎక్కువ ముదిరినా కూడా తర్వాత ఆపరేషన్ చేయడం కష్టం అవ్వచ్చు, లేదంటే ఆపరేషన్ సంబంధించిన కాంప్లికేషన్ రేట్ ఏదైతే ఉందో అది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల రొటీన్ ఐ చెకప్ అన్నది 40 to 45 ఇయర్ ఏజ్ వాళ్ళకి మ్యాండేటరీ. డాక్టర్ గారు, క్యాట్రాక్ట్ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి? క్యాట్రాక్ట్ సర్జరీ అసలు నార్మల్ నోషన్ ఏంటంటే క్యాట్రాక్ట్ అనగానే శుక్లం అనగానే ముదరాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఒక 40 ఏళ్ల పురాణ కాన్సెప్ట్. ఎప్పుడైతే మెషిన్స్ లేవో, ఎప్పుడైతే లెన్సెస్ ఇంత అడ్వాన్స్గా లేవో, అప్పుడు రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అని చూసేవాళ్ళు అనమాట. అంటే శుక్లం చేసినా చూపు బాగా కనపడే అవకాశం చాలా తక్కువ ఉండేది 40 ఏళ్ల క్రితం. సో అప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే శుక్లం పూర్తిగా ముదరనీయండి, పూర్తిగా ముదిరినప్పుడు ఆపరేషన్ చేస్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకు అంటే శుక్లం పూర్తిగా ముదిరినప్పుడు ఏది కనపడదు, ఆల్మోస్ట్ లైట్ కూడా మినిమల్గా కనపడుతుంది. ఆ టైంలో ఆపరేషన్ చేస్తే లైట్ బాగా తేటుగా కనపడుతుంది, కాబట్టి అలా వెయిట్ చేయమని ఇంతకుముందు చెప్పేవాళ్ళు. కానీ విత్ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏదైతే ఈ ఎరా ఉందో, ఫెమ్టో క్యాట్రాక్ట్ సర్జరీ ఎరా ఏదైతే ఉందో, ఈ ఎరాలో ఈవెన్ వెరీ ఎర్లీ క్యాట్రాక్ట్స్లో కూడా మనం ఆపరేషన్ చేసి 100% విజువల్ రీస్టోరేషన్, అంటే 100% చూపు, అంటే మీ చిన్నప్పుడు ఎంత చూపు ఉందో అంత చూపు మనం రీస్టోర్ చేసే కెపాసిటీ ఉన్న లెన్సెస్ మెషిన్స్ మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఫేకో ఎమల్సిఫికేషన్ అనే ఒక సర్జరీ ఉంది, ఫేకో అంటాము. ఇది దీన్నే లేజర్ సర్జరీ, లేజర్ ఐ సర్జరీ, లేజర్ శుక్లం సర్జరీ అని కూడా చాలా చోట్ల చెప్తారు. కుట్టు లేకుండా, కట్టు లేకుండా, సూది లేకుండా, మత్తు లేకుండా కూడా ఈ సర్జరీ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ, ఇది ఒక డే కేర్ ప్రొసీజర్. అంటే ఈరోజే వస్తే ఈరోజే పరీక్షలు చేసుకొని ఈరోజే సర్జరీ చేయించుకొని ఈరోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అంత సింపుల్గా, అంత సింప్లిఫైడ్గా 15 మినిట్స్లో సర్జరీ కూడా మనము ప్లాన్ చేసుకొని ఒకే రోజులో చేయొచ్చు. దీనివల్ల రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. డాక్టర్ గారు, క్యాట్రాక్ట్ సర్జరీకి సంబంధించి లేజర్ అంటే ఏమిటి, లెన్స్ అందరూ పెట్టించుకోవాలా? సో క్యాట్రాక్ట్ సర్జరీకి సంబంధించి లెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, డెమో ఐలో చూస్తే మనము, సో కంట్లో అందరికీ ఖచ్చితంగా లెన్స్ అనేది ఉంటుంది. ఈ లెన్స్ ఇనీషియల్గా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే లైట్ ఈజీగా పాస్ అవుతుంది. వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ లెన్స్లో ఈ ట్రాన్స్పరెన్సీ తగ్గుతుంది, అంటే లైట్ పంపించే కెపాసిటీ తగ్గుతుంది. సో మెల్లిమెల్లిగా శుక్లం మొదలవుతుంది. సో శుక్లం వచ్చిన పేషెంట్స్ ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ లెన్స్ తీసేయడం జరుగుతుంది. క్యాట్రాక్ట్ సర్జరీలో ఈ లెన్స్ని తొలగిస్తాం. ఈ లెన్స్ తొలగించినప్పుడు ఐ పవర్ మారిపోతుంది. ఐ పవర్ మారకుండా ఉండడానికి దాని ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ని అక్కడ అమర్చబడుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ లెన్స్ చాలా రకాలుగా ఉంటాయి. సో దీంట్లో చాలా బేసిక్ లెన్సెస్ కూడా ఉంటాయి, చాలా అడ్వాన్స్ లెన్సెస్ కూడా ఉంటాయి. బేసిక్ లెన్సెస్ నల్లగుడ్డు మీద చిన్న ఓపెనింగ్, ఆల్మోస్ట్ 5 to 6 mm ఓపెనింగ్ క్రియేట్ చేసి బేసిక్ లెన్సెస్ పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా చాలా అడ్వాన్స్ లెన్సెస్, అడ్వాన్స్ లెన్సెస్ అని ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో దూరం, దగ్గర, ఇంటర్మీడియట్ అంటే కంప్యూటర్ విజన్ కూడా కంప్లీట్గా కనిపించే అవకాశం ఉంటుంది. అలాంటి లెన్సెస్ మనం యూజ్ చేస్తే ఆపరేషన్ తర్వాత కంప్లీట్గా గ్లాసెస్ లేకుండా కూడా మనం ఫంక్షన్ చేయొచ్చు. యాక్చువల్లీ 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి చెత్తవారం ఉంటుంది. సో గ్లాసెస్ డిపెండెన్సీ అందరికీ ఉంటుంది. బట్ ఒక్కసారి మనం ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రైఫోకల్ లెన్సెస్ వేయడం వల్ల ఇలా గ్లాసెస్ లేకుండా కూడా చాలామంది తన వాళ్ళ 60స్లో కానీ 70స్లో కానీ వితౌట్ గ్లాసెస్ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి లెన్సెస్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. అలానే బేసిక్ లెన్సెస్, ఎవరైతే బయటకు వెళ్ళి వర్క్ చేస్తారో, పొలం పనికి వెళ్తారో, లేబర్ వర్క్ వెళ్తారో, వాళ్ళకి దగ్గర చూపు పెద్ద ఇంపార్టెంట్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి దూరం చూపు క్రిస్టల్ క్లియర్గా కనపడి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా మన దగ్గర మోనోఫోకల్ లెన్సెస్ కూడా ఉన్నాయి. సో రేంజ్ ఆఫ్ లెన్సెస్ చాలా ఉండొచ్చు, బట్ లెన్స్ వేయడం అన్నది చాలా చాలా ముఖ్యం. ఎటువంటి క్యాట్రాక్ట్ సర్జరీలో కూడా లెన్స్ వేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు అంటే డెఫినెట్గా మనం సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. డాక్టర్ గారు, క్యాట్రాక్ట్ ఆపరేషన్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఇది వరకు లా కాకుండా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో ఒకే రోజులో మార్నింగ్ వచ్చి టెస్ట్ చేయించుకొని, అదే రోజు ఆపరేషన్ చేయించుకొని, అదే రోజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో జాగ్రత్తలు పెద్దగా ఏం అవసరం ఉండదు, బట్ ముఖ్యంగా కంటి చుట్టుపక్కల కూడా మనం చేతితో టచ్ చేయడం చేయకూడదు, కంటిని రబ్ చేయడం చేయకూడదు. దాని తర్వాత ఆపరేషన్ తర్వాత కొన్ని డ్రాప్స్ ఇస్తారు, డ్రాప్స్ని ఖచ్చితంగా వేసుకోవాలి. దాంతోపాటు బ్లాక్ గ్లాసెస్ ఇస్తారు ప్రొటెక్షన్ కోసం, గాలి తగలకుండా ఉండడానికి, దుమ్ము పడకుండా ఉండడానికి బ్లాక్ గ్లాసెస్ ఇస్తాము. అవి కూడా ఖచ్చితంగా ఆపరేషన్ తర్వాత అట్లీస్ట్ 1 to 2 weeks ద్వారా వేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ వంట చేయొచ్చా అని, డెఫినెట్గా బ్లాక్ గ్లాసెస్ వేసుకొని వంట కూడా చేసుకోవచ్చు, లేదంటే రొటీన్ ఇంట్లో ఉండే వర్క్స్ చేయొచ్చు.
ఓన్లీ ఏదైతే దుమ్ముతో ముడిపడి ఉండే జాబ్స్ ఉంటాయో, అంటే కూలి పని కానీ లేదంటే పొలం పని కానీ ఇలాంటివి మాత్రం అట్లీస్ట్ ఒక 1 to 2 weeks గ్యాప్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ యూజువల్లీ 1 week టైంలో కంప్లీట్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 weekలో వాళ్ళు వాపస్ వెళ్ళి వర్క్ కూడా చేసే ఛాన్స్ ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ జరుగుతుంది. ఫేక్ ఎమల్సిఫికేషన్ అన్న ప్రొసీజర్ సక్సెస్ రేట్ క్లోజ్ టు 99% ఉంది. 99%, అంటే 100 మందికి చేస్తే 99 మందికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, చాలా బాగా కనపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు అవసరం ఉండకపోవచ్చు. రాత్రిపూట మాత్రం పడుకునే ముందు ఒక చిన్న క్యాప్ లాంటిది ఇస్తాం, అది మాత్రం పెట్టుకొని పడుకుంటే రాత్రిపూట తెలియకుండా కళ్ళు రుద్దుకోవడం జరగకుండా ఉండడం కోసం, జాగ్రత్త కోసం ఇస్తాం. కానీ ఈ సర్జరీకి సంబంధించి చాలా మటుకు జాగ్రత్తలు పెద్ద పాటించాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా పథ్యం ఏదైతే ఫుడ్కి కానీ వేరే మందులకు కానీ, నేను డయాబెటిక్ ఉంది, హైపోథైరాయిడ్ ఉన్నాయి, వాటికి మందులు వాడచ్చా లేదా అంటే వాటికి అన్నిటికి ఖచ్చితంగా వాడచ్చు. అన్ని రకాల ఆకుకూరలు తినచ్చు, అన్ని రకాల మాంసం ఆహారం బాగా తినచ్చు. ఆపరేషన్కి సంబంధించి ఇలాంటివి ఏవి ఆపాల్సిన అవసరం లేదు. సో ఈరోజు మనం క్యాటరాక్ట్ సర్జరీ, డ్రై ఐ, లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీ గురించి కొన్ని తెలుసుకున్నాము. ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. నా మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఖచ్చితంగా రొటీన్గా కంటి డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే కంటిలో చాలా రకాల చేంజెస్ ఈ ఏజెస్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది స్కూల్ గోయింగ్ కిడ్స్, ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తారో, స్కూల్లో ఇబ్బంది పడుతున్నారో, టీచర్స్ వాళ్ళని త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతారో, వాళ్ళు కూడా రొటీన్ స్క్రీనింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు గ్లాసెస్ పవర్ కూడా అర్లీ ఏజ్లో ఇస్తే విజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చాలా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. సో 2 బైమోడల్ ఏజ్ గ్రూప్స్, ఒకటి చిన్నపిల్లలు, ఒకటి 40-50 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కంటి హెల్త్ గురించి అడగండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.